ఎం న్యూస్కి స్వాగతం. నా పేరు సంధ్య. రాజమహేంద్రవర పట్టణం కోరుకొండ రోడ్డులో ల్యాండ్ ఆఫ్ స్టోరీ స్టూడియోను రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే రౌత్ సూర్యప్రకాష్ రావు ఈ రోజు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పట్టణానికి చెందిన గొల్ల డానియల్, వంక సతీష్ కొత్త ఆలోచనలకు రూపకల్పన చేస్తూ ల్యాండ్ ఆఫ్ స్టోరీస్ సెట్స్ను రాజమండ్రి కోరుకొండ రోడ్డులో మున్సిపల్ కాలనీ వద్ద స్టూడియోను కళాత్మకంగా యువతను ఆకట్టుకునేలా నిర్మించారు. ఈరోజు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే రౌత్ సూర్యప్రకాష్ రావు, రాజమండ్రి ఫోటోగ్రఫీ గౌరవ అధ్యక్షులు అల్లి బాబీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, ఇప్పటి యువత కొత్త ఆలోచనలకు రూపకల్పన చేస్తూ ఇటువంటి సెట్స్ స్టూడియోల్ని నిర్మించడం అభినందనీయమని, దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేకుండా రాజమండ్రిలో ఇటువంటి స్టూడియో నిర్మించిన గుల్లా దానియల్, వంక సతీష్లను అభినందించారు. రౌత్ సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ, నేటి యువత కొత్త కొత్త ఆలోచనలకు రూపకల్పన చేస్తూ వారిలోని టాలెంట్తో మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే ఈ స్థాయికి రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అలాగే ల్యాండ్ ఆఫ్ స్టోరీస్ నిర్వాహకులు మాట్లాడుతూ, నేటి యువతకు కావలసిన అన్ని హంగులతో మా స్టూడియోలో సెట్స్ ఏర్పాటు చేశామని, మా స్టూడియో కపుల్, బేబీ, ఫ్యామిలీ, ఫ్యాషన్, ఫోటోగ్రఫీ, వర్క్షాప్, షూటింగ్స్ చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, వ్యాపార దృక్పథంతో కాకుండా మాలోని అభిరుచి, మా ఆలోచనలకు అనుగుణంగా ల్యాండ్ ఆఫ్ స్టోరీస్కి నాంది పలికామన్నారు. ఈ కార్యక్రమానికి గోపాలపురం ఎమ్మెల్యే టి వెంకట్రావు, ట్రిపుల్ సి కేబుల్ అధినేత కొండలరావు, జక్కంపూడి గణేష్, జీవి శ్రీరాజ్, పట్టణ ప్రముఖులు, ఆత్మీయులు, మిత్రులు పాల్గొన్నారు. ల్యాండ్ ఆఫ్ స్టోరీస్ అని ఒక పేరు పెట్టి ఒక మంచి కాన్సెప్ట్తో ఒక ఫోటో స్టూడియో, అంటే ఇది ఏంటంటే నార్మల్గా ఏదో ఫోటో స్టూడియో కింద కాకోకుండా ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్తో, రకరకాల సెటప్స్తో ఈ రకమైన కార్యక్రమం చేపట్టడం, ఏంటంటే ఇప్పుడంతా కూడా న్యూ వరల్డ్లో కాలేజ్ స్టూడెంట్స్ అయితే కానివ్వండి, అందరూ కూడా ఫోటో స్టూడియో ఫొటోస్ రకరకాలుగా తీయించుకునేదానికి మనకి సోషల్ సైట్స్లో అయితే కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో రకరకాలుగా వీళ్ళంతా కూడా ఫొటోస్ పెట్టుకొని పబ్లిక్ అటెన్షన్ అంతా కూడా తీసుకురావడం కానివ్వండి, రాజమండ్రిలో ఇలాంటి వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం నిజంగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా పేరు పేరు నాకు. ఈరోజు చరిత్రాత్మకమైన రాజమహేంద్రవరం పట్టణంలో ల్యాండ్ ఆఫ్ స్టోరీస్ అనేటువంటి ఒక మినీ స్టూడియోని సతీష్, దీన్ని ఇద్దరు యువకులు, యంగ్ ప్రజనర్స్, దీనికి ఒక మంచి ఆలోచనతో ఈ రూపకల్పన చేయడం అనేది వారు నిండు మనసు అభినందిస్తున్నారు. సహజంగా సినిమాలకు కానీ అలాగే సీరియల్స్ కానీ ఏదైనా తీయాలంటే గోదావరి తీరం చాలా అందమైనటువంటి ప్రదేశం. ఇలాంటి ప్రదేశంలో ఒకప్పుడైతే ఈ భారతదేశంలోనే మొట్టమొదటి స్టూడియో నిర్మించినటువంటి ప్రాంతం రాజమహేంద్రవరం, నిడమర్తి జలదుర్గయ్య గారు అని చెప్పి ఆయన ఆల్కడ్ గార్డెన్స్లో మొట్టమొదటి స్టూడియో నిర్మించి ఎన్నో చరిత్రాత్మకమైన చిత్రాలు తీశారు. ఆ రోజు ఆయన కూడా ఇదే వయసుని అనుకోవడం సతీష్, పెన్నంత వయసులో ఆయన స్టార్ట్ చేసినట్టుగా నాకు చరిత్రలో ఉన్నటువంటి
విషయాలు తెలుస్తున్నాయి. అటువంటి చరిత్రని మరలా ఇద్దరు యువకులు రాజమండ్రిలో ఒక కొత్త వినూత్నమైన ఆలోచనలు ఇవాళ మనం చూస్తున్నాం. ఏదైనా చలనచిత్రానికి మంచి లొకేషన్స్, మంచి అనుకూలమైన వాతావరణం ఉంటే ఆ యొక్క చిత్రానికి తక్కువ వేయంతో సినిమా పూర్తి చేయడానికి కానీ సీరియల్స్ పూర్తి చేయడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. అటువంటిది ఇద్దరు యువకులు ఈ మంచి ఆలోచనతో ఈ ల్యాండ్ ఆఫ్ స్టోరీస్ అనేటువంటి ఈ ప్రాంతాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మరి వాళ్ళ ఆలోచనలు చూస్తుంటే నిజంగా చాలా ఆనందం కలుగుతుంది. ఈ ప్రాంతాన్ని అద్భుతమైన మినీ స్టూడియోగా మార్చేసారు వాళ్ళు. అసలు ఖాళీ ప్రదేశం ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే ఈ ప్రదేశం ఎవరికి ఉపయోగపడిన ప్రదేశాన్ని ఒక మినీ స్టూడియోగా మరి దీన్ని చేశారని అంటే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా వాళ్ళ మధ్యలో ఉన్న ఆలోచనల్ని ఇది మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి రాజమహేంద్రవరం చరిత్రని వాళ్ళు ఒకప్పుడు చలనచిత్రం కానీ ఎలా కాపాడారో మరలా యూనిట్లు కానీ చిన్న చిన్న సీరియల్స్ కానీ వీళ్ళు ఎవరైనా చేసుకోవాలంటే రాజమండ్రిలో మనకు ఇబ్బంది లేదు అనుకున్నటువంటి ల్యాండ్ ఆఫ్ స్టోరీస్ లాంటి వీళ్ళ యొక్క నేతృత్వంలో మరింత ముందుకు వెళ్ళడానికి కూడా దోహదం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి ఆలోచనతో వాళ్ళిద్దరికి మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ డెఫినెట్గా తప్పనిసరిగా మీరు జీవితంలో విజయం సాధిస్తారని చెప్పి నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు ఈ ల్యాండ్ ఆఫ్ స్టోరీస్ అంటే ఏ విధంగా ఉంటుందని అనుకునే వచ్చిన తర్వాత మాత్రం విజయం వైపు వీళ్ళు దూసుకెళ్తారని చెప్పి నేను తప్పనిసరిగా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. వాళ్ళిద్దరు కూడా సక్సెస్ కావాలని చెప్పి నిండు మనసు అభినందిస్తున్నాను. నమస్కారం అండి, ఇది రాజమండ్రిలో అతిపెద్ద సెట్ స్టూడియోని నిర్మించాం. అది ఎందువలనంటే ఇదివరకు ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్ళి ఇలాంటి సెట్టింగ్స్ కోసం ఎక్కడెక్కడికో తిరిగి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియక అందరూ చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది మన రాజమండ్రిలో అతి తక్కువ ధరల్లో అందరికీ నచ్చే విధంగా ఇందులో మున్సిపల్ కాలనీ మీనాక్షి నగర్లో ఇది నిర్మించబడినది. నా స్నేహితుడు డానియల్ బెన్నీ ఇద్దరం కలిపి ఈ స్టూడియోని పెట్టి. నమస్కారం అండి, నా పేరు డానియల్, నా మిత్రుడు సతీష్. మేము ఇద్దరం కలిసి ఇక్కడ రాజమండ్రిలో ల్యాండ్ ఆఫ్ స్టోరీస్ అనే స్టూడియో సెట్ని మేము ప్రారంభించాం. ఈ సెట్ల యొక్క ప్రథమ లక్ష్యం ఏంటంటే ప్రీ వెడ్డింగ్స్ కానీ పోస్ట్ వెడ్డింగ్స్ కానీ బేబీ షూట్స్ కానీ ఎక్కడికైనా షూటింగ్లో ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ చాలా చాలా దూరాలు వెళ్ళి చాలా కష్టపడి ఇబ్బందులు పడి తీసుకుంటున్నారు. సో అందరినీ ఒక గ్రూప్లోకి తేవాలని ఉద్దేశంతో ఒక క్రియేటివ్ థాట్తో ఏపీలో ఎక్కడా లేనటువంటి ఈ సెట్స్ ప్రారంభించాం. సో మీరు ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకొని మీకు మేము అలాగే ఫోటోగ్రాఫర్స్ని, మేకప్ ఆర్టిస్ట్ని, ఫ్యాషన్ డిజైనర్స్ని మరియు మీకు చేంజింగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్, బేబీస్కి టూడ్లర్స్ కావాలంటే వాళ్ళకి తగ్గ సెట్లు అన్నీ ఉంటాయండి. సో మీరు ఇక్కడికి వచ్చి షూట్ చేసుకోవచ్చు. రాజమండ్రిలో మున్సిపల్ కాలనీ దగ్గర రాజ థియేటర్ పక్కన ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగుండా వీధిలో ఇది ప్రారంభించడం జరిగిందండి. ఇది ఏ బిజినెస్ కొరకు కాకుండా మాకు ఉన్న సెల్ఫ్ ప్యాషన్ కోసం బిల్డ్ చేసాం ఇదంతా. సో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.